ఆన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నేను ప్రొడ్యూసర్గా మహేంద్రన్ గారి దర్శకత్వంలో గుట్టు చప్పుడు అనే ఒక సినిమాని చేస్తున్నాను ఈ సినిమాకి మా హీరో బ్రహ్మాజీ గారి అబ్బాయి సంజయ్ రావు బర్త్డేని సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు ఫస్ట్ లుక్ని ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మోషన్ పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తున్నాము సో హైదరాబాద్ అండ్ విశాఖపట్నం రెండు ప్లేసుల్లో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకొక రెండు షెడ్యూల్ తోటి సినిమా కంప్లీట్ అవుతుంది సో మీ అందరి యొక్క ఆశీర్వాదాలు అభినందనలు మాకు అవసరం అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ రాము అని కెమెరామ్యాన్ ఈ సినిమాకి ఈరోజు మా హీరో గారికి పుట్టినరోజు హీరో గారికి హ్యాపీ బర్త్డే హాయ్ దిస్ ఇస్ గౌరవ హరి మ్యూజిక్ డైరెక్టర్ హ్యాపీ బర్త్డే టు అవర్ హీరో సంజయ్ రావు గారు అందరికీ నమస్కారం అండి నా పేరు వైఎస్ సురేష్ కుమార్ నేను ఈ చిత్రానికి డైలైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను రైటర్గా ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి మా గుట్టు చప్పుడు చిత్రం డాన్ ఎంటర్టైన్మెంట్ మీద లివింగ్స్టన్ గారు ప్రొడ్యూసర్గా మా అన్నయ్య మనీంద్రన్ గారు డైరెక్టర్గా బ్రహ్మాజీ గారు అబ్బాయి ఓ పిట్టికత్వ మూవీ హీరో మా హీరో సంజయ్ రావు గారి హీరోగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది మా హీరో జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ మోసిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మా అందరికీ చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా సంతోషంగా ఉంది ఇక ఈ చిత్రంలో డైలాగులు రాసే అవకాశం నాకు ఇచ్చిన మా అన్నయ్య డైరెక్టర్ మనీంద్రన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ చిత్రంలో అద్భుతమైన డైలాగులు ఉన్నాయండి మాటలు రాయాలంటే ముందు ఒక చక్కటి కథ ఉండాలి అందులో డైలాగ్ రాయడానికి ఒక స్కోప్ ఉండాలండి ఆ స్కోప్ ఈ చిత్రంలో నాకు లభించింది నేను అనుకుంటున్నాను నా ఎఫర్ట్ అంతా పెట్టి కూడా ఈ చిత్రంలో ఒక చక్కటి డైలాగ్స్ రాశాను అవంతా కూడా మీకు నచ్చుతాయని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ మరొకసారి నా విషయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాన్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మన మూవీ గుర్తు గుర్తొచ్చప్పుడు స్టార్ట్ చేసాం షూటింగ్ స్క్రిప్ట్కైనా నాకు డైరెక్టర్ గారిది మొత్తం నరేషన్ నచ్చింది ఆయన జనరల్గా అందరూ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు కానీ ఈయన మ్యూజిక్తో సహా షార్ట్ బ్లాగ్స్ లొకేషన్స్ అన్నీ రెడీ అయి నా దగ్గర తీసుకొచ్చారు అండ్ ఆ మూవీ గురించి నాకు బాలరాజు నుంచి తెలిసింది నాకు అది చాలా నచ్చింది హోంవర్క్ మొత్తం చేసి ఆయన నా దగ్గర వచ్చారు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంటే నేను కూడా అనుకున్న మూవీ చాలా బాగుంటుంది స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆబ్వియస్లీ స్క్రిప్ట్ నచ్చింది సో ఐ వెంట హెడ్ విత్ ద స్క్రిప్ట్ ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రొడ్యూసర్ కాదు జనరల్లీ ఫ్రెండ్ లాగా ఉంటారు అందరితో మాట్లాడుతూ సరదాగా కార్నర్లు వెళ్ళి కూర్చోరు అందరితో కలిసి ఉంటారు అందరూ కంఫర్టబుల్గా ఉండాలా అది చూస్తూ ఉంటుంది అది నిజంగానే చెప్తున్నా జెన్యున్గా చెప్తున్నా ఇక్కడ మనం ప్రెస్లో చెప్పాలని కాదు ఇట్ యాక్చువల్లీ హ్యాపీన్స్ ఆన్ సెట్స్ ఈ రోమ్స్ అరౌండ్ విత్ ఎవ్రీబడి అండ్ ఈ సీస్ అందరు బాగున్నారా తిన్నారా కంఫర్టబుల్గా ఉన్నారా అని థ్యాంక్ యూ అండ్ నా పేరు బాలరాజు ఆర్టిస్ట్నే సంజయనతో ఇది నాకు రెండో సినిమా సినిమా పేరు గుట్టుచప్పుడు డాన్ ఎంటర్టైన్మెంట్స్ లింగ్స్టన్ గారు ప్రొడ్యూసర్ గారు మా మన మహేంద్ర గారు డైరెక్టర్గా చేస్తున్నారు మహేంద్ర అన్నతో నాకు ఈ టీర్స్ నుంచి పరిచయము ఆయన ఆయనతో ఇదే ఫస్ట్ సినిమా నాది ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ లివింగ్స్టన్ గారు బ్యానర్లో ఈ గుట్టుచప్పుడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాం దీనికి బ్రహ్మాజీ గారు అబ్బాయి ఓ పెట్టికత్త ఫేమ్ హీరో సంజయ్ రావు గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం ఈ హైదరాబాద్లో అండ్ వైజాగ్లో టూ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం సో ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల కొంచెం బ్రేక్ చేసుకున్నాం మళ్ళీ కరోనా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం ఓ త్రీ మంత్స్లో మూవీ మొత్తం కంప్లీట్ చేసి ఈ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం సో ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదములు యాక్చువల్లీ సారు నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం ట్రావెల్ చేస్తూ ఒక సబ్జెక్ట్ చెప్పడం జరిగింది ఆ సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది ఈ సబ్జెక్ట్కి హీరోని ఎవరిని చేద్దాం అని ప్లాన్ చేసుకుంటూ డిస్కస్ చేస్తున్నాం చాలామంది హీరోల్ని డిస్కస్ చేశాం సో ఓ పిట్టికథ సినిమా నేను చూశాను చూసిన తర్వాత ఈ సబ్జెక్ట్కి ఈ హీరో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ హీరోని సారు చూపించడం జరిగింది సార్ చూడగానే ఫస్ట్ ఇంకా ఓకే చెప్పేశారు హీరో గారికి ఫోన్ చేసి మన ఓ పిట్టి చేసిన బాలరాజు ఆ ఫ్రెండే తను ఇచ్చిన కాంటాక్ట్ ద్వారా నేను వెళ్ళి హీరోకి ఫోన్ చేయడం జరిగింది సో ఫోన్ చేసి తనకి కథ చెప్పడం జరిగింది ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేయటం చాలా హ్యాపీగా అనిపించింది బ్రహ్మాజీ గారికి చెప్పగానే ఎంతో సపోర్ట్ చేశారు మా వెనకుండి ఈ కథ చాలా బాగా నచ్చింది సో మా వెనకుండి మంచి సపోర్ట్గా నాకు ఒక బ్యాక్బోన్గా ఉండి నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు టూ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ కరోనా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం ఈరోజు సంతోషం స్టూడియోలో సురేష్ కొండేటి గారు అండ్ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి వాళ్ళ స్టూడియోలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరగడం జరిగింది సో మాకు ముందుగా కూడా ఇంకా ప్రమోషన్ బాగా చేయాలని మమ్మల్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మా హీరో గారికి సంజయ్ రావు గారికి హ్యాపీ బర్త్డే టు యూ ఈ బర్త్డే సందర్భంగా మా ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నాం సో చాలా సంతోషంగా ఉంది ఏం చెప్పాలి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటే ఫస్ట్ టైం బర్త్డే రోజు ఇది ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో ఇంకొక కోవిడ్ నాకు నా లైఫ్లో అంటే నాకు ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో ఇది మూమెంట్ నా బర్త్డే రోజు మూవీ పోస్టర్ రిలీజ్ అవ్వడం ఇంత పెద్ద ఈవెంట్ సో ఆబ్వియస్లీ ఇది చాలా స్పెషల్గా ఉండిపోతుంది నా లైఫ్లో గుర్తుంటుంది అన్నీ మనీసర్ వల్ల ఇంకా ప్రొడ్యూసర్ గారి వల్ల వాళ్ళు ప్లాన్ చేశారు నాకు తెలీదు టూ వీక్స్ నుంచి ప్లాన్ చేసిన నాకు అసలు ఐడియా లేదు ఎవరో ఆఫీస్లో పొరపాట్లో ఏదో చెప్పారు మళ్ళీ అది కవర్ చేయడానికి ఏదో మాట తిప్పారు అండ్ నాకు అర్థమైంది ఈరోజు ఏదో అవుతుంది అని సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ టుడే థ్యాంక్ యూ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ మిస్ సంజయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం మాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉన్నది సో మీకు సర్ప్రైజింగ్ ఇవ్వాలనే డైరెక్టర్ గారు నేను అనుకోని వేదే సో వన్స్ అగైన్ Many happy returns of the day. Happy birthday.